ప్రపంచాన్నంత వణికిచ్చే ఈ కోవిడ్ మహమ్మారి పరిస్థితి దారుణంగా ఉంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్య కుటుంబం అంటే వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి ఆయుర్వేద మందులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కొడుకు అదే కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఒక గురువు తమిళనాడులో రెడ్ హిల్స్లో ఆయన ఒక గురువు ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు వయసు 80 ఏళ్ళు. ఆయన ఆయన శిష్యరికంలో ఈ మందులు ఇస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు కోవిడ్ కూడా నయమైపోతుంది. అదేంటి ఆయుర్వేద మందు, హెర్బల్ మెడిసిన్, దాదాపు ఇప్పటికీ 70,000 మంది మందులు తీసుకున్నారు, ఎక్కడ నెగటివ్ రిపోర్ట్ రాలే. కానీ దాన్ని కూడా పోయేసేసి డిపార్ట్మెంట్ ఆపేసింది. నాకు అర్థం కావటం లే. ఈరోజు చేప మందు ఇస్తున్నారు, ఆపారా? మూలపేటలో దండేసుకుంటారు. ఇప్పటికీ మా మేకలోళ్ళ తోటలో పక్కన అల్లీపురంలో వేప మండుతో మండేస్తారు. ఎవరి నమ్మకం వాళ్ళది? మీరు ఈరోజు రెమిడిసివిర్ వాడి ఇంకా కాస్ట్లీ మందులు వాడి లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి చనిపోతున్నారు. ఐసీయూకి పోయి ఎంతమంది బయట వస్తున్నారు? ఇది దీని వల్ల ఏం వాడుతున్నారు? తిప్పతీగ, అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండపల్లేరు కాయలు, బుడబుడుస ఆకులు, పిప్పింటాకు, జాజికాయలు ఎట్సెట్రా. వీటి వల్ల ఒకవేళ అది పనిచేయలేదు, ఒక్క రూపాయి తీసుకోవడం లేదు, దీనివల్ల నష్టమేమన్నా ఉందా? లేదు. ఈ ప్రమాదకరమైన ఈ కావు నేను చెప్పినవన్నీ కలిపి నూరి ఆయన ఇస్తున్నాడు ముందుగా. దాన్ని ఆపటంలో ఈ గవర్నమెంట్ అధికారుల రోల్ ఏంది నాకు అర్థం కావట్లేదు. మీరు ఆక్సిజన్ సరిగా సప్లై చేయలేరు, అక్కడ బెడ్స్ లేవు, బయట ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని కొనసాగించేదానికి మద్దతు ఇవ్వండి. ఒకవేళ ఆ 1,000 మంది క్యూలో నిలబడినప్పుడు ఆ కోవిడ్ నార్మ్స్ వైలేషన్ ఉంటే మీరు అక్కడ కొంతమందిని సిబ్బందిని పెట్టండి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు చేయండి. దయచేసి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎంఏ, డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ రోజుకు ఒకటి చెప్తున్నారు, కోవిడ్ వచ్చిపోయిన తర్వాత 6 నెలలకు కానీ వ్యాక్సినేషన్ వేసుకోకూడదు అంటారు. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి 4 రోజులు అన్నారు, ఇప్పుడు 6 నెలలు అంటున్నారు. ప్లాస్మా ముందు వాడమన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. అనేక రకాల కన్ఫ్యూజన్ మీ ఆర్గనైజేషన్స్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు ఉండేటప్పుడు ఒక వ్యక్తి ఉచితంగా చేసేటప్పుడు దాన్ని ఎందుకు అడ్డగించాలని అనేది ఒక మంచి మనసుతో గవర్నమెంట్ వెంటనే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళందరూ కార్యకర్తలు 30-40 మంది గ్రామస్తులు కలిసి తలా 4 రూపాయలు వేసుకొని ఉచితంగా తయారు చేస్తున్నారు, 1 రూపాయి వసూలు చేయటంలా. దయచేసి ఇది ఒక సంచలనాత్మకమైన, ఇది ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటే నెల్లూరులో రోజుకి 70 మంది 100 మంది చనిపోతుంటే ఇక్కడ ఒక నీడ దొరికింది, ఒక ఆసరా దొరికింది కోవిడ్ విషయంలో. దయచేసి గవర్నమెంట్ బ్రాడ్గా ఆలోచించి ఆనందయ్య గారి ఆయుర్వేద మందుకు, కోవిడ్ మందుకు అడ్డం పడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.